పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఏవైఎఫ్ ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేస్తూ గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో బిల్లు ప్రతులను దహనం చేశారు. అనంతరం ఏవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల దినేష్, ఏఎస్ఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి ఈర్ల రామచంద్ర, ఏవైఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి గడప శ్రీకాంత్లు మాట్లాడుతూ పెద్ద ఎత్తున రచయితలు, కళాకారులు, మేధావులు, మాజీ న్యాయమూర్తులు, ప్రముఖులు, ప్రతిపక్షాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ముస్లింలను కించపరిచే విధంగా బీజేపీ ప్రభుత్వం పూనుకుందన్నారు. మత ప్రాతిపదికన తయారు చేసిన ఈ బిల్లు ప్రజలను విభజించేదిగా, ప్రజల పట్ల వివక్ష చూపేదిగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మరి 3 రోజుల క్రిందట ఎన్ఆర్సీ గ్యాప్ బిల్లును పార్లమెంట్లో, రాజ్యసభలో ఆమోదింపడం చాలా బాధాకరము. దేశవ్యాప్తంగా ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కానీ కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో ముస్లింలను ఇబ్బంది పెట్టే విధంగా, అటు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ నూతన బిల్లును తీసుకురావడం, పౌరసత్వ బిల్లును తీసుకురావడం బాధాకరము. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా, విరుద్ధంగా కొత్త కొత్త చట్టాలను తీసుకొచ్చి, కొత్త కొత్త బిల్లులను తీసుకొచ్చి ఇబ్బంది పెడితే కమ్యూనిస్టు పార్టీగా, ఏఐవైఎఫ్గా, ఏఐఎస్ఎఫ్గా ఈరోజు రాష్ట్ర సమితి, దేశ సమితి పిలుపులో భాగంగా మరి బిల్లును, దానికి సంబంధించినటువంటి ప్రతులను ఈరోజు దహనం చేయడం జరిగింది. పూర్తిగా అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా కుల, మత, వర్గ, లింగ, దానికి సంబంధించినటువంటి వాటికి ఈరోజు ఈ బీజేపీ ఓటు బ్యాంకు కోసము కేవలం హిందువులే ఉండాలి, ముస్లింలు ఉండకూడదు, అటుపోతే అటు బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇంకా ఇతరత్ర దేశాల్లో ఉన్నటువంటి ముస్లింలు భారతదేశంలో చొరబడుతూ ఉన్నారు. అంటే తీవ్రవాదులను పంపించాలే తప్ప, కొన్ని వందల ఏళ్ళ సంవత్సరాల నుంచి ఇక్కడే ముస్లింలు కష్టపడి స్థిరపడి వివిధ ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేస్తుంటే మరి వాళ్ళను ఇక్కడి నుంచి పంపించేయడం చాలా బాధాకరం. ఉదాహరణకు చూస్తే ఒక అస్సాం ఆర్మీ సైన్యాధిపతి అక్కడి ప్రజల కోసం, ఆ రాష్ట్రం కోసం నిరంతరం పోరాడుతూ ఉంటే ఈరోజు ఈ బిల్లు సవరణలో భాగంగా, ఈ పౌరసత్వ బిల్లులో భాగంగా ఆయన దేశ ద్రోహిగా చూడడం ఇది బాధాకరము. కావున కమ్యూనిస్టు పార్టీగా, ఏఐవైఎఫ్గా, ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ఎన్ఆర్సీ క్యాప్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీకి ఈ బిల్లును ప్రవేశపెట్టకూడదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.